యువగలం విజయవంతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తెలు హైందవి వైష్ణవి కీలక పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరు రూరల్లోని కాకుపల్లి వద్ద నుంచి ప్రారంభమైన లోకేష్ యువగలం పాదయాత్రలో వైష్ణవి అడుగులు కలిపారు. కాకుపల్లి నుంచి నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ వరకు లోకేష్ వెంట నడిచారు. రూరల్ ఎమ్మెల్యే తండ్రి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి బాటలో కుమార్తెలు నడుస్తున్నారు. నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ యువగలం సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో యువగలం మహాసభను నెల్లూరు రూరల్లో పాదయాత్ర వీడ్కోలు కార్యక్రమం విజయవంతానికి నడుం బిగించారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఇంటింటా వెళ్లి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తెలు హైందవి వైష్ణవి ప్రచారం చేశారు. యువగలం పాదయాత్రను విజయవంతం చేసేలా అందరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. వీరు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దాని సందర్భంగా నిన్నటి సాయంత్రము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా చాలా గొప్పగా ఆయన మనం రిసీవ్ చేసుకొని యువగలం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. రేపటి రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి మనమందరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నిన్నటి సభ ఎంతైతే గొప్పగా జరిగిందో రేపు వీడుకోలు కూడా ఇంకా అంతకన్నా గొప్పగా జరిగి తల్లి సమానులు సోదరి సమానులైన ఆడవాళ్ళతో రేపు ఆయనకు దీవెనలు అందించి వీడుకోలు పలకడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ 18వ డివిజన్ రాజీవ్ గాంధీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు మరియు వారి భర్త నూకరాజు మదన్ కుమార్ గారు మరియు ఇతర స్థానిక నాయకులు పవన్ గారు సీను గారు మురళి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మందిరి మహిళల్ని ఇంటింటికి వెళ్లి పిలవడం జరిగింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.